భారత శ్రామిక యువజన పార్టీ చిత్తూరు జిల్లా పొంగనూరుకు చెందిన జనసేన మాజీ నేత రామచంద్రయ్యతో దాని వ్యవస్థాపకుడు. అయితే ఆ పార్టీ కార్యకలాపాలు ఎక్కడా కనిపించవు. అసలు పార్టీకి కార్యవర్గం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. వన్ మ్యాన్ షోలాగా పార్టీ పరమైన హడావుడంతా యాదవ్ ఒక్కరే చేస్తుంటారు. పొంగనూరుకే పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. యాదవ్ ఏ పార్టీ ఓట్లకు గండి కొడతారు? అసలు ఆయన ప్రభావం ఎంత? ఆయన్ని వెనుకుండి నడిపిస్తోంది ఎవరు? రామచంద్ర యాదవ్ 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పొంగనూరులో పోటీ చేసి 16,000 ఓట్లు దక్కించుకున్నారు. అటు పవన్ ప్రభావంతో పాటు వ్యక్తిగతంగా యాదవ్ అర్ధబలం కూడా తోడవడంతో ఆ స్థాయిలో ఓట్లొచ్చాయంటారు. తర్వాత యాదవ్ పార్టీ నుంచి బయటకొచ్చి సొంత కార్యకలాపాలు ప్రారంభించారు. అదే సమయంలో జాతీయ స్థాయి నాయకుల్ని, ముఖ్యంగా బీజేపీ నాయకుల టచ్లోకి వెళ్లారు. ఆ క్రమంలో నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలని హడావుడి మొదలుపెట్టడం, దాన్ని పోలీసులు అడ్డుకోవడం రివాజ్గా మారింది. ఇక తన ఇంటి మీద దాడి జరగడంతో బీజేపీ పరిచయాలతో కేంద్ర బలగాల్ని సెక్యూరిటీగా తెచ్చుకున్నారు. 6 నెలల క్రితం భారత శ్రామిక యువజన పార్టీని గుంటూరు జిల్లా నాగార్జున మైదానంలో ప్రారంభించారు. తన పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని ఘనంగా ప్రకటించారు. దాంతోపాటు సభ్యత్వ డ్రైవ్ అంటూ ఎక్కువ సభ్యత్వాలు చేసిన వారికి నగదు బహుమతులు కూడా ప్రకటించారు. అయితే ఎంతమంది సభ్యత్వం తీసుకున్నారో కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇక పార్టీ కార్యవర్గం సంగతి సరేసరి. ప్రతి రాయలసీమ జిల్లాలోనూ బీసీల్ని ఆకట్టుకోవడానికి అన్నట్టు వాల్మీకి గర్జన, కురబ గర్జన, యాదవ్ గర్జన పేరుతో కార్యక్రమాలు జరుపుతున్నారు. తాజాగా పొంగనూరులో రైతు గర్జన జరపాలని నిర్ణయించుకున్నారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వడం లేదట. దీంతో మీడియా ముందుకొచ్చి తెగ హడావుడి చేశారు. తర్వాత పొంగనూరు మండలం చెదలలో కూడా మరో కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. పోలీసుల్ని యాదవ్ అనుచరులు ప్రతిఘటించారు. చివరికి ఓ పోలీస్ అధికారి యాదవ్ అనుచరుణ్ణి చెప్పుతో కొట్టే వరకు వెళ్లింది పరిస్థితి. ఈ విధంగా నియోజకవర్గంలోని పొంగనూరు, సోమల, సదుం, చౌడేపల్లి మండలాల్లో కనీసం నెలకోసారి ఏదో ఒక హడావుడి చేయడం పనిగా పెట్టుకున్నారు ఆయన. యాదవ్ అనుచరులు మాత్రం మంత్రి పెద్దిరెడ్డికి పోటీగా తమ నాయకుడు బరిలో దిగుతారని, టీడీపీ జనసేన మద్దతు ఇస్తాయని చెప్పుకుంటున్నారట. అయితే టీడీపీ క్యాడర్ మాత్రం దాన్ని కొట్టిపారేస్తోంది. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన యాదవ్ తమ పార్టీ ఓట్లు చేల్చడం వల్లే మంత్రి పెద్దిరెడ్డి విజయం సాధించారని, దానికి తోడు ఆయన ఓడిపోతే నియోజకవర్గంలో కనిపించరని, అప్పుడు తమకు సెక్యూరిటీ ఎవరిస్తారని అంటున్నారు. ఇక జనసేన క్యాడర్ అయితే పవన్ కళ్యాణ్ పేరు వాడుకుని బదనాం చేశాడని, అలాంటి వ్యక్తికి ఎలా మద్దతు ఇస్తామని ఫైర్ అవుతోంది. అదలా ఉంటే జనసేన టీడీపీలు జతకట్టడంతో వారి ఓట్లు చేల్చడానికి అధికారపక్షం యాదవ్ వెనుకుండి కథ నడిపిస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఎవరేమనుకున్నా యాదవ్ మాత్రం తన ప్రత్యర్థి పెద్దిరెడ్డి మాత్రమేనని అంటున్నారు. ఆయన విమర్శలు కూడా పెద్దిరెడ్డికి మాత్రమే పరిమితమవుతుంటాయి. ఇతర పార్టీల నేతల్ని కానీ, ఆఖరికి వైసీపీని కానీ పల్లెత్తు మాట అనరు. మరోవైపు రాష్ట్రంలో తన పార్టీ యాక్టివిటీస్ గురించి ఏమీ చెప్పరు. చాలా వరకు అభ్యర్థుల్ని ఇప్పటికే ఖరారు చేసినట్టు అతని టీం చెబుతుంటుంది. ఆయన టీంలో 50 మంది సభ్యులు సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తుండడం విశేషం. కొందరు మీడియా వారు ఆయనకి సలహాలిస్తూ ఉపాధి పొందుతుంటారు. ఇక గృహప్రవేశం వంటి అకేషన్స్తో పండుగలకు సినిమా వారిని పిలిపించి పొంగనూరు వాసులకు వినోదం పంచుతుంటారు సదరు సారు. మొత్తం మీద స్థానికంగా అంతో ఇంతో పలుకుబడి ఉన్న రామచంద్ర యాదవ్ పార్టీ ఎందుకు పెట్టారో, ఆయన వెనుకుండి నడిపిస్తోంది ఏ పార్టీనో ఎవరికీ అంతుపట్టడం లేదట.